భజన రామాయణ పారాయణం రెండవ రోజు ప్రారంభం. ముందర రోజు శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తామని అనడంతోటి కౌసల్యమాత దుర్గాదేవిని, తర్వాత అభిషిద్ధిగా లక్ష్మీదేవిని పూజించింది. అక్కడతో చెప్పుకున్నాం రెండు రోజులు పారాయణం. అదే సమయంలో దేవతలు సరస్వతీదేవిని ప్రేరేపించి రాముని రాజ్యాభిషేకమునకు విఘ్నం కలిగించినట్లు ఒప్పించింది. ఆ సరస్వతీదేవి లోకరక్షణార్థం ముందుగా మంధరలోను తదుపరి కైక బుద్ధులలో ప్రవేశించి ఈ కార్యమును ప్రారంభించను. దుష్టుల సాంగత్యం సర్వదా విడిచిపెట్టవలను ఇది చెప్తోంది. గూనిదైన మందర ఒక దాది ద్వారా మర్నాడే జరగబోవు శ్రీరామరాజ్య పట్టాభిషేక వార్త విని ఎంతో నిరాశానిస్పృహలకు లోనై ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని ఆపేయాలని ఎక్కువ పట్టుదలతో ఒక స్థిరమైన ఆలోచనతో కైక వద్దకు వచ్చి, "దేవి, నా మాటను విను వినుము. వాస్తవముగా పెద్ద ఆపద వచ్చి పడింది. రాజు నిన్ను సంతోషపెట్టేటకు ఎల్లప్పుడూ ఇచ్చకపు మాటలు పలుకుచూడు. అతడు కామకుడు, మిథ్యావారి. నిన్ను కేవలము మాటలతో లాలించి రాముని తల్లికే సర్వకార్యంలో అనుకూలపరుచుతూ ఉన్నాడు. మనసున ఈ మాటలు నిలిపొరియే భరతుని శత్రుఘ్నునితో పాటు మేనమామింటికి పంపినాడు. ఇందువలన సుమిత్రకు మేలే జరుగును. ఏలననగా లక్ష్మణుడు రాముని అనుయాయి కావున రాజ్యభోగం అతడు అనుభవించగలడు. కానీ భరతునికి మాత్రము రామునికి సేవకుడుగా ఉండవలసి వచ్చును, లేదా అతనికి ప్రాణహాని కలుగును. నీవు మాత్రము కౌశల్యకు దాసివే సదా సేవలు చేయవలసి ఉండును. ఇట్లు సవత్చేత అవమానపోయట కన్నా మరణమే మిన్న. కావున నీవు శీఘ్రముగా భర్తనకు రాజ్యాభిషేకము, రామునికి 14 గంటలు వనవాసము ప్రాప్తించటకై ప్రయత్నింపవలను. ఓ దేవి, అట్లయినసు నీ పుత్రుడు భరతుడు నిష్కంటకముగా రాజ్యమును అధిష్ఠించను. అందువలన నేను ముందుగానే ఒక ఉపాయం ఆలోచించి తిని తెలిపెదను వినుము. పూర్వము దేవాసుర సంగ్రామమునందు దశరథ మహారాజు నీకు 2 వరములు ఇచ్చాను. నేడు నాకు అది జ్ఞప్తికి వచ్చినది. భామిని, నీవు వెంటనే రోషముతో క్రోధ కోపగృహము ప్రవేశించి సొమ్ములను నీవు తీసివేసి అటు ఇటు పారవేయము. సత్యప్రమాణం చేసి రాజు వరప్రదానం చేయ వరకు నీవు నేలపైననే పడి ఉండు. మందర మాటలు విని దుస్సాంగత్య ప్రభావమున బుద్ధి భ్రమించి కైకేయి అహితమును హితముగా భావించిన కైకేయి మందర చెప్పినట్లే చేసిన ఒకడు ఎంత ధైర్యవంతుడు, దయాళువు, సద్గుణశాలి, సదాచారవంతుడు, నీతిజ్ఞుడు, కర్తవ్యనిష్ఠుడు, గురుభక్తి పరాయణుడు, విద్యా వివేక సంపన్నుడు అయినను నిరంతరాయముగా అత్యంత పాపబుద్ధి గల దుష్టులతో సాంగత్యము చేసిన సో క్రమముగా వారి బుద్ధి చే ప్రభావితుడై వారితో సమానులైపోవును. ఇది సత్యము. కావున దుష్టుల సాంగత్యము సర్వదా విడిచిపెట్టవలను. ఏలైనా దుష్ట సాంగత్యము చేత పురుషుడు ఈ రాజకన్య కైకేయి వలె పురుషార్థం నుండి భ్రష్టుడైపోవును. శ్రీరామ జయ రామ శృంగార రామయని చింతించరాదేవో మనస. దశరథుడు కైకకు వరములిచ్చుట, సరస్వతీదేవి ప్రేరణతో కైకను కూడా తన మార్గంలోకి లాగి ఆమె హితబోధ చేయటి చేత సరస్వతీదేవి ప్రేరణతో కైక మందర చెప్పిన సలహా మేరకు కోపగృహానికి వెళ్ళి తన కోపాన్ని దశరథ మహారాజుకు చూపించి అతనికి అంతులేని మనోవేదనను కలిగించి ఆ మహారాజు చేత రాజీవలోచనుడు రాముడు నాకు ప్రాణుల కన్నా మిన్న అట్టి రామునిపై ప్రమాణం చేసి కైక కోరిన 2 వరాలు పొందాను. కానీ మహారాజు ఆ కోరికను విని నేలపై పడిను. చివరకు కైకేయి పాదములపై పడి రాముని మాత్రం ఇంట్లో ఉండనమ్మని మహారాజు కైకేయిని
కోరినను కనికరం లేక తన కోరికలను వరములుగా పొంది సఫల మనోరథి అయినది. కానీ ఆ మహారాజు తన స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు. ఆ రెండు వరాలు ఏమిటంటే, భర్తనికి రాజ్యపట్టాభిషేకం చేయడం, రెండు, వెంటనే దండకారణ్యుడు శ్రీరాముడు జటావల్కలధారి అయి 14 సంవత్సరాలు వనవాసం చేయవలను. తన సర్వస్వంగా భావిస్తున్న శ్రీరాముని సీతాసమేతంగా లక్ష్మణుడితో అరణ్యవాసం కోసం ఈ వరాలు నామకు దశరథ మహారాజు తన సత్యవ్రతులను కీర్తిని పొందుటకు ఇచ్చి అంతులేని మనోవ్యధతో నేలపై శ్రోతపై పడి ఉండెను. శ్రీరాముడు కైకేయి సమాచారం మేరకు అక్కడికి వచ్చాను. రాముని చూచి మహారాజు దశరథుడు దుఃఖాతురుడై ఇక్కడ బలిగిన రామా, స్త్రీ పరవశుడును, భ్రాంతచిత్తుడును, వక్రమార్గిని, పాపాత్ముడును నన్ను ఎదిరించి ఈ రాజ్యమును కైవసం చేసుకును. ఇట్లెన్నెన్నో ఉపాయములు చెప్పుతున్న తండ్రిని చూచి రాముడు తండ్రిని ఓదార్చు, తండ్రి, ఇంత దుఃఖింపవలసిన విషయం ఏమున్నది? నా తమ్ముడు భరతుడు రాజ్యపాలన గావించును, నేను ప్రతిజ్ఞాపాలన చేసి మరలా అయోధ్యకు మరలి వత్తును. మా తల్లి కౌశల్యకు ధైర్యం చెప్పి ప్రియపత్ని జానకిని సమాధానపరిచి నేను ఇప్పుడే వచ్చేదను. మీకు పాదాభివందనం ఆచరించి సుఖంగా వనములకు పోయి రాగలవాడను. ఇట్టు పలికి తండ్రికి ప్రదక్షిణగా ఇచ్చి తల్లి కౌశల్యను చూచుటకి రాముడు వెడలను. ఆ సమయమున సదానందమయమయుడవు శ్రీ మహావిష్ణుని ధ్యానిస్తున్న ఆమె కౌశల్య రాముని రాకను గమనించలేదు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.